హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైత్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాయక్ అండి. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా ఇదే ఆదోని సరౌండింగ్లో ఉన్నటువంటి పెద్దారివనం అనే విలేజ్లో ఉన్నాము. రైతు పేరు వచ్చేసి, మీ పేరన్న? రవికుమార్ సార్. రవికుమారు తో గవర్నమెంట్ టీచర్ కదా? సార్, ప్రైవేట్ టీచర్? ప్రైవేట్ ఎక్కడ చేస్తుంటారు మీరు? మేము కర్ణాటకలో చేస్తాం సార్, బండ్రాళ అని. ఓకే ఓకే. చేస్తున్నాం. సో తిన వచ్చేసి టీచరు, యాక్చువల్గా నేను వస్తున్నానని చెప్పేసి ఇవాళ 3 రోజులు అయింది సార్ మీరు వస్తారన్నది, లీవ్ వేసుకుని ఈ రోజు కుదిరింది. అది చూడండి, ఇది పరిస్థితి. సో బ్రదర్ మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నారు మన ఛానల్ని? గత 4-6 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను సార్ మిమ్మల్ని అయితే. ఓకే, మీరు చెప్పిన మందులు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి మాత్రం. ఓకే, నాకైతే ఫీల్డ్ మీద అంత అవగాహన లేదు నాకు యాక్చువల్గా. ఓకే, నాది ఫీల్డ్ వచ్చేసి వేరేది అనమాట, టీచింగ్ ఫీల్డ్ నాది. తర్వాత మీ ఛానల్కి సబ్స్క్రైబ్ అయినా, ఒక 1 ఇయర్ మాత్రము మిమ్మల్ని టచ్ చేయలేదు, అంటే వాడలేదనమాట. చూద్దాం ఎట్లా పనిచేస్తుంది. ఒక సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాను నేను యాక్చువల్గా. ఫస్ట్ ఒక మందు కొట్టినాను, మందు కొట్టిన తర్వాత పనిచేస్తుందో లేదని డౌట్గా కొట్టినాను అది మాత్రం. తర్వాత పనిచేసింది కదా, పనిచేసింది అనమాట. సెకండ్ డోస్ పనిచేసింది కదా, నెక్స్ట్ ఇంకో డోస్ అన్నదే కొడదామని అట్లా కొట్టినాను. అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాను. ఓకే, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా గత 6 ఇయర్స్ నుంచి నేను మీ ఫాలోవర్స్, 3-5 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను సార్ మిమ్మల్ని. ఓకే, అయితే ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను ఇదే రకం, ఇది బ్యాడిగి రకం సార్? మొత్తం బ్యాడిగి రకం సైడ్ అంతా, మొత్తం బ్యాడిగి సార్, గడ్డి డబ్బి బ్యాడిగిలే మొత్తం. ఆధోని కర్ణాటక సైడ్ ఎక్కడ చూసినా కూడా ఇటు సైడ్ సీడ్స్ రకాలు, తేజ రకాలు చూద్దామన్నా కూడా ఎక్కడ కనబడలేదు, మొత్తం బ్యాడిగి రకాలు. మామూలుగా బ్యాడిగి రకాలలో మందులు అంతగా పనిచేయవని చెప్పేసి అంటారు కదా? అవును సార్, యాక్చువల్గా పనిచేయదు అన్న సార్, ఎందుకంటే ఇవి బ్యాడిగి రకం కదా సార్. ఒక మందు కొట్టిన తర్వాత మినిమమ్ 15 డేస్ తర్వాత కూడా పనిచేయవు అనమాట, నిదానంగా స్లోగా పనిచేయదు. అవి సీడ్స్ అయితే వారం 10 రోజులకి అయితే బాగా రిజల్ట్ వస్తాయి, అంతగా దీని మీద ప్రభావం బీరదు అనమాట సార్ ప్రెసెంట్ గా అయితే. మరి ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి అన్ని డోసులు ఫాలో అవుతున్నారా? నుంచి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇప్పుడు దాకా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్ నేను. ఏమేమి డోసులు స్ప్రే చేసిన? ఫస్ట్ మోనో అసిటబాది కొడాము సార్. తర్వాత నేను టాజ్లాక్ కొడినాను. ఓకే, టాజ్లాక్ తర్వాత నేను మళ్ళా బెనివే కొట్టినాను ఒకసారి. ఓకే, బెనివే కొట్టిన తర్వాత చెట్టు మాత్రం బుట్టాకును చాలా నీట్ గా క్లియర్ గా వచ్చింది సార్. అది తర్వాత మళ్ళీ ఏం వాడినంటే మళ్ళీ నేను ఇంకోసారి ఎస్ఎల్ఆర్ అగ్రిపో అది వాడినాను. ఓకే, తర్వాత మళ్ళా తోట చాలా నీట్ గా అయింది సార్ తోట. ఓకే, మళ్ళా ఇంకోసారి మళ్ళీ మళ్ళా మీరు వాడమన్నందుకే మళ్ళా బెనివే వాడినాను నేను. అవును, రెండో డోస్, రెండో డోస్ కూడా బెనివే వాడినాను. అక్కడికి ఇంకా కాపు మాత్రం బాగా సెట్ అయింది సార్ అక్కడ నుంచి. సో తర్వాత మళ్ళా నేను ఒకసారి మళ్ళా బొజుక చేసిన సార్ తర్వాత. బొజుక మాత్రం చాలా ఎక్సలెంట్ గా పనిచేసింది అది. ఓకే, వైరస్ కి మాత్రం చాలా కంట్రోల్ చేస్తుంది సార్. ఓకే, ఒక చెట్లకు రాదు సార్, రాదు సార్, ఖచ్చితంగా రాదు, అదైతే రాదు సార్. లైట్ గా మళ్ళా పూతలు వస్తాయి సార్, చిన్న 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 పూతలు వస్తాయి, పూతలు వస్తాయి, ఇగురు వస్తాయి సార్. చాలా మంచిగా వస్తుంది ఇగురు మాత్రం. అది కూడా సార్ బొజుక అయితే కూడా కొంతమంది అంటున్నారు సార్ అది ఇది ఆర్గానిక్ అని చెప్తే కూడా వాళ్ళు భయ భయ అంటున్నారు. అది అయితే కాదు సార్, యాక్చువల్గా ఇది ఆర్గానిక్ అయితే చిన్న చిట్టాకులు వస్తాయి యాక్చువల్గా. ఇది బయో అయితే పెద్ద పెద్దగా వస్తాయి అనమాట, మాకు ఎప్పుడే తెలిసిపోతుంది అది. దాని తర్వాత నేను కొట్టిన తర్వాత మా ఫీల్డ్ పక్కన వాళ్ళు దాన్ని నన్ను చూసి చాలా మంది కొట్టినారు, అది కూడా రిజల్ట్ బాగుంది. తర్వాత మళ్ళీ ఇంకో డేస్ నేను మళ్ళీ ఏం చేసినానంటే కొంచెం ఎర్క్లెస్ అది వాడినాను సార్ మళ్ళీ. ఓకే, అది వాడిన తర్వాత మళ్ళా ఇంకోసారి కూడా నేను మళ్ళీ బజుకని స్ప్రే చేసినాను. బజుక స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డోస్ రోన్ఫన్ క్యూబాక్స్ పవర్ చేసినాను సార్ అది. ఓకే, అక్కడికే తోట మాత్రం చాలా బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నేను గ్రాసియా వాడినాను సార్, మళ్ళీ గ్రాసియా అనేవి వాడినాను. తోట ఇంకా బ్రహ్మాండంగా అయింది. మొన్న సార్ రీసెంట్ గా ఒక 10 డేస్ బ్యాక్ మళ్ళా అలెక్సా 5G కొట్టినాను సార్. ఓకే, మధ్యలో ప్రతిదీ ఫాలో అవుతున్నావు? ప్రతిదీ సార్, మధ్యలో కూడా మీకు చెప్పలేదు ఎఫికాన్ కూడా బాగా చేసింది సార్, చాలా మంచిగా రిజల్ట్ ఉంది అది కూడా. దోమను చాలా బాగా కంట్రోల్ చేసింది, అక్కడికే నీట్ అయిపోతుంది సార్, దోమ కంట్రోల్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడొచ్చు ఈ రైతు వచ్చేసి ఈ 3 ఎకరాలు ఏదైతే ఉందో కడ్డి బ్యాడిగి అనే రకం వేసుకున్నాడు. మిరప తోట మొత్తం చూస్తే అంతా ఒకే రకంగా ఉంది, ఇక్కడికి వస్తూ ఉంది మన ఛాతి దగ్గరికి. ఎక్కడ చూసినా కూడా చిన్న మరక లేకుండా ఉంది. రీసెంట్గా నల్ల తామర అటాక్ అనేది జరిగిందంట, దాని గురించి మాట్లాడండి బ్రదర్. నల్ల తామర ఎప్పుడు అటాక్ అయింది, ఏమేమి మందులు స్ప్రే చేసినారు? సార్ రీసెంట్గా అయితే ఒక 10 డేస్ కిందన చాలా ఎక్కువైంది సార్ ఎర్రనల్లి. కానీ ఎర్రనల్లి, పూతల నల్లి ఉందా? ఉంది సార్, ఉంది ఉంది, లైక్ పూతల నల్లి, ఎర్రనల్లి రెండు ఉన్నాయి సార్. ఓకే, మీరు చెప్పిన ముందు అలెక్సా 5G చేసినాను సార్, తర్వాత ఆకులు ఇట్లా మాడిపోయినాయి సార్, అవి ఎండిపోతుంటే. ఇప్పుడు నల్లి, ఇప్పుడు దీనికి నల్లి పోద్ది, నల్ల తామర పోదు కదా, దానికి ఏం స్ప్రే చేశారు సార్? దానికి ఒకసారి సీజ్మేట్, అలెక్టో సీజ్మేట్ కూడా, అలెక్టో సీజ్మేట్ కొట్టినారు. యాక్చువల్గా వీళ్ళు ముందు ఫాలో అవుతా ఉన్నారు,
మనం తెలంగాణలో అయితేనేమో మిరప తోటలు కొంచెం లేటుగా ఉన్నాయి, వీళ్ళకి మనకి ఒక 20-25 రోజులు వ్యత్యాసం ఉంది, నెల రోజులు కూడా వ్యత్యాసం ఉంది. అందుకని నేను ఒక 60 రోజుల నుంచి 80 రోజుల వరకు లేదా 60 నుంచి 90 రోజుల వరకు అని వీడియోలు చేస్తూ ఉంటాను. ఎందుకు చేస్తాను అని అంటే ఇలాంటి రైతుల కోసం చేస్తూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, మనం తెలంగాణలో లేటుగా వేసుకున్నా కూడా ఈ కర్ణాటక సైడ్ ఆధునిక సైడ్ చాలా ముందేసుకుంటారు కనుక వీళ్ళకు ఉపయోగపడాలని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటాము. సో దానికి వాళ్ళు ఫాలో అయ్యి స్ప్రే చేసిన దానికి ఇలా ఉన్నాయి ఇప్పుడు మిరప పంటలు. రీసెంట్గా ఏదైతే ఉందో నల్ల తామర నల్లి అటాక్ అయినప్పుడు రైతు చెప్తా ఉన్నాడు అలెక్టో అండ్ సీజ్మైట్ అనే స్ప్రే చేశాడంట, నెక్స్ట్ అలెక్సా అండ్ 5G చేశాడు. అంటే ఈ అలెక్టో అండ్ సీజ్మైట్ స్ప్రే చేయడానికి గల రీజన్ ఏంటి అంటే బ్రదర్, నల్లి బాగా అటాక్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ పూతలో ఏదైతే ఉందో, కామన్గా ఈ పూత ఉంది కదా, ఈ పూతలో మనకి చూస్తున్నట్లయితే ఇక్కడ లేదు, ఇప్పుడు ప్రజెంట్ 1-2 కనిపిస్తూ ఉంది. నార్మల్గా అయితే చాలా హెవీగా ఉన్నప్పుడు అలాక్టో సీజ్మైట్ కానీ గ్రాసియా హనాబి కానీ స్ప్రే చేస్తే ఏమవుద్ది అని అంటే దాదాపు అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏదైతే ముదురుందో ఆ ముదురుని క్లీన్ చేసుకొని ఇంకా గ్రోత్ ఫ్లవర్ తీసుకురావడానికి అలెక్సా 5G చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీరు చెప్పండి మీకు ఎలా పనిచేసింది అనేది. ఇదైతే సార్ చాలా ఎక్సలెంట్గా. ఇంకోటి మీరు 2-3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతా ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ నీలాగే ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏది ఒక్క మాట కూడా ఎక్కువ చెప్పొద్దండి. సార్ సరే, యాక్చువల్గా మేము టీచర్ పని చేస్తున్నాం కదా, అబద్ధం చెప్పకూడదు. పని చేస్తే పని చేస్తుందని చెప్పాలా లేకపోతే లేదని చెప్పాలా? నేను కొట్టిన తర్వాత నాతోటి అక్కడే ఉన్నాడు నాగరాజ్ అన్న, ఆ మందులు అక్కడే కొంటాం మేము. దాదాపు ఒక 20 మందికి నేను కొట్టిపించినండి వీటిని. వీటినే కాదు బజుక గానీ మీరు చెప్పిన టాజాక్ గానీ ఇంకోటి ఎఫికాన్ గానీ మొత్తం నేను స్ప్రే చేస్తున్నా. ఒకసారి నేను పోతే నా వెనకాల కూడా అడగండి సార్, అన్ననే ఒక 10 మందితో పోతాను నేను, నేనే కొనిపిస్తా, నన్ను నమ్ముకున్నారు కాబట్టి నేను కొనిపిస్తాను. వాళ్ళ తోటలు ఎలా ఉన్నాయి? వాళ్ళ తోట కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా. వాళ్ళు లేరు యాక్చువల్ గా, వాళ్ళంటే కూడా మళ్ళీ వాళ్ళ సినిమాలో పోవాల్సిందే మళ్ళీ మీరు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నల్లి అండ్ నల్ల తామర వచ్చిన దానికి ఒకసారి అలెక్టో సీజ్మైట్ కొట్టి ఆ తర్వాత ఏదైతే ఉందో అలెక్సా 5G కొడితే మీకు క్లియర్ అయిందని చెప్పి చెప్తాను. ఒకసారి చూపియండి రైతులకి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి. సార్ ఇది బ్యాడ్గి రకం అండి, అంత సింపుల్గా ఏ మందుకి అంత రెస్పాండ్ అవ్వద్దు చేను. మీరు చూస్తున్నట్లయితే పైన వస్తున్నటువంటి చిగురు, దీనికి కానీ మీరు పైన పూత కూడా చూపించండి ఒకసారి, పూత అండ్ గ్రోతింగ్ చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంది. అంటే మనం చేను మొత్తం తిప్పి చూపెట్టలేము, కొన్ని చోట్ల చూపించగలము, తోట మొత్తం ఇంతే ఉంది ఎక్కడ చూసినా కూడా. బ్రదర్ మామూలుగా మీకు ఎన్ని క్వింటాల్ వస్తూ ఉంటుంది ఇందులో బ్యాడిగి రకాలు? బ్యాడిగి రకాలు అయితే దాదాపు ఒక 15 నుంచి 16 క్వింటాల్ దాకా వస్తుంది సార్. పోయిన సంవత్సరం ఎంత వచ్చింది? ఫస్ట్కి అయితే నేను 8-9 క్వింటాల్లో పండించినాను, లాస్ట్ ఇయర్ 17-18 దాకా పండించినాను సార్ నేను. 18 క్వింటాల్ వచ్చింది, 18 క్వింటాల్ దాకా వచ్చింది కడ్డి బ్యాడిగి. కడ్డి బ్యాడిగిని. ఓకే, ఎంత వచ్చింది పోయిన సార్? అంటే ఒక క్వింటా ఎంత పలికింది? క్వింటాల్ అయితే రేట్లు ఇప్పుడు తగ్గిపోయినా కదా సార్, మేము ఏసీలో పెట్టినాం గోడౌన్లో, మార్కెట్ లేదు, మార్కెటింగ్ లేదు, తక్కువైనా అనమాట సార్, 25,000 అట్లా పోతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. అంటే పాత స్టాకే అమ్మలేదు? పాత స్టాక్ ఇంకా అమ్మలేదు సార్, కొన్ని అమ్మినాం కొన్ని అట్లే పెట్టినాం గోడౌన్లో. ఓకే, ప్రెజెంట్ ఈ సంవత్సరం ఈ మిరప తోటకి ఎంత రావచ్చు అనుకుంటున్నారు దిగుబడి? వస్తా సార్, నాకు తెలిసిన మంటగా ఒక 20కి టచ్ అవుతుంది కనీసం. 20 టచ్ అవుతుంది? టచ్ అవుతుంది సార్ బ్యాడిగి రకాలు ఖచ్చితంగా అవుతుంది. సో బ్యాడిగిలో 20 క్వింటాల్ చాలా పెద్ద విషయమే. పెద్ద విషయం కాదు సార్, 10 క్వింటాలే ఎక్కువ, ఇంకా 20 క్వింటాల్ అంటే దాదాపు ఇంకా అయిపోయి ఇంకా టాప్లో ఉంటాడు రైతు. అంతేనా? కానీ దాని తగ్గట్టు రేట్లు ఉంటే బాగుండేది రైతులకు. సరే, అది యాక్చువల్ నిజమే సార్, అది రేట్లు ఉంటే కన్నా ఇంకా బాగుండే రైతులు. మీకు కన్నడ కూడా వస్తుంది కదా, కన్నడ టీచర్ మీరు, ఒకసారి కన్నడ రైతులకు కూడా చెప్పండి ఈ మందు ఎలా పనిచేస్తా ఉందో. ఇది అలెక్సా 5G అంత, ఇది ఉడదీరోద్రింద నల్లి బిళే నల్లి ఇర్తవల్ల అవెల్ల క్లీన్ ఆగుతె, ముదురు ఏనిర్తల్ల ముదురు కూడ బాళ నిచ్చిడ ఆగుతె. ఇన్నొంది ఏనంతంద్రె ಇದರಿಂದ ಸ್ವಲ್ಪ ಸಣ್ಣ ಲೈಟ್ ಆಗಿ ಪಿಂಜಗಳು ಬೀಳ್ತಾವ, ಕಾಯಿನೂ ಬಾಳ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತತೆ, ಮತ್ತೆ ಬಾಳ ಗ್ರೋತ್ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ, ಮತ್ತೆ ಇದು ಎಲೆಗಳು ಕೂಡ ಪಕ್ಕ ಪಕ್ಕದಲ್ಲೇ ಬರ್ತಾವ. ಮತ್ತೆ ಈ ರೀತಿಯಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಬಂದು ಅಲ್ಲೇ ಮತ್ತೆ ಹೂವುಗಳು ಕೂಡ ಮಗ್ಗೆಗಳು ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಾವ. ಈಗ ಏನು ಪ್ರೆಸೆಂಟ್ ಬರ್ತಿದ್ದಾವೆ ಹೂವುಗಳು, ಅದರಲ್ಲಿ ನಲ್ಲಿ ಮಾತ್ರ ಬರಲ್ಲ. ನಲ್ಲ ತಾಮರಕ್ಕೆ ಬೇರೆ ಮಂದಲು ಸ್ಪ್ರೇ ಚೇಸ್ಕೋವಾಲಿ ಚೆಪ್ಪಂಡಿ ಎಲೆಕ್ಟ್ರೋ ಸೀಸ್ಮೇಟ್. అది కూడా ఇది ఒందువేళ ఇది ఒడదమలే నెక్స్ట్ నీ కూడా ఇది ముంచే కాగలే అలెక్టో సీజ్మేట్ కూడా ఒడ్రి చెన్నాగిరుతే, నంతరవాగి గ్రాసియా అనేవి కూడా చెన్నాగిరుతె, అదను కూడా స్ప్రే మాడ్రి. ఆద్మలే ఇదన్న నేను 2 సత్లి స్ప్రే మాడేది, నేను అలెక్సా 5G అమ్మదు 2 సత్లి మాడేదిని, బాగా చెన్నాగిదే. కన్నడ రైతులు కూడా వాడుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా వాడుకో. రాయచూరు బెల్లారి అంత అదే కదా, మొత్తం చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఆ లాంగ్వేజ్ రాదు, వాళ్ళే తెలుగులో మాట్లాడుతూ ఉంటారు.
అది పరిస్థితి. సో చూడొచ్చండి, ఈ రైతు మిరప తోట ఇది, తను 3-4 సంవత్సరాల నుంచి ఏదైతే మన ఫస్ట్ నుంచి ఫాలో అవుతా ఉన్నాడు. ఫస్ట్ 1 సంవత్సరం మనల్ని అబ్జర్వేషన్ లో పెట్టాడంట, చాలా మంది పెడతా ఉంటారు, అది కానీ మాత్రం నిజమే, నిజమేనా? ఆ తర్వాత నుంచి ఒక్కొక్క మందు చెప్తున్న కొద్దీ తను ఫాలో అవుతా ఉన్నాడు, రిజల్ట్ కనిపిస్తూ ఉంది. దానికి గాను తను డోస్ టు డోస్ స్ప్రే చేసిన దానికి గాను వచ్చినటువంటి రిజల్ట్ ఇది. సో కడ్డీ బ్యాడిగిలో 10 క్వింటాలు రావడమే గగనము. అలాంటి సిచ్యువేషన్లో నేను పోయినసారి 17 క్వింటాలు 18 క్వింటాలు తీశాను, ఈసారి 20 క్వింటాలు టచ్ చేయాలని చెప్పి 20 క్వింటాల దాకా పండించినాడు. తీసినాడా? 20 క్వింటాలు తీసినాడు. మీరేం చెప్పట్లేదు మరి? ఒకే బిట్ సార్, 15 ఎకరాలు ఉంది ఒకే బిట్నే. ఎన్ని ఎకరాలు వేసారు మీరు మొత్తం? 12 ఎకరాలు వేసినారు మొత్తం కంప్లీట్గా. ఓకే ఓకే. సో ఇటు చూసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు ఇక్కడ. మన తెలంగాణలోనేమో ఒక 5-10 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు మామూలుగా ఉంటారు. ఇక్కడేమో ఎవరు చూసినా కూడా 20 ఎకరాలు 15 ఎకరాలు 10 ఎకరాలు 50 ఎకరాలు అలా ఉన్నాయి. సో మీరు దిగుబడి కూడా తీసుకోవాలి, దాని తగ్గట్టు దిగుబడి తీసుకుంటేనే ప్రయోజనం ఖచ్చితంగా. రిజల్ట్ రైతులకి దిగుబడి కూడా వస్తూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు కనుక పర్లేదు. సో ఇదండి ఈ రైతుతో వీడియో. ఇంకో రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. హాయ్, నమస్తే అండి. ఏదైతే ఉందో ప్రజెంట్ నల్లి నల్లతామర అటాక్ అయిన పరిస్థితుల్లో రైతు స్ప్రే చేసుకున్న మందులు ఒకసారి ఆయన మాటలోనే విందాము. చెప్పండి బ్రదర్. సార్, ఇది కొట్టక ముందు సార్, నాకు కన్నడలో చెప్పండి. ఇది ఒడ్లికి ముంచితవాగి బాళవాగి నమ్ ఏనాగిత్ అంతంద్రె ఈ రీతియాగి ముదురు ఫస్ట్ ఒణగ విధంగా ఆగిర్తుంది, మా సుట్టుకొండ విధంగా ఆగిర్తా ఇలే మేలే ఇద్దరు తల్లి ఎరేనల్లి జాసి ఆగి ఈ రీతియాగి సుట్టుకొండ విధంగా ఆగిర్తాం మాతో. యావాగ ఈ మద్దు ఓడద మేలె ಒಂದು ಕೇವಲ ಮೂರು ದಿನಕ್ಕೆ ಬಂದು ಹೊಲ ನೋಡಿದ್ರೆ ನಿಧಾನವಾಗಿ ಈ ರೀತಿಯಾಗಿ ಅರಳಿತ್ತಮ್ಮ. ಮತ್ತು ನೆಕ್ಸ್ಟ್ ಒಂದು ತಿರ್ಗಮ್ಮ ದಿನ ಒಂದು ದಿವಸ ಬಿಟ್ಟು 5ನೇ ದಿನ ಬಂದು ನೋಡಿದ್ರೆ ರಿಸಲ್ಟ್ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿತು. ಈಗ ಪ್ರೆಸೆಂಟ್ ನಾನು 9ನೇ ದಿನದಾಗ ಬಂದು ಹೊಲ ನೋಡ್ತೀನಿ, ಭಾಳ ನಿಚ್ಚಳವಾಗಿ ಐತೆ. ಅದಕ್ಕೆ ಕಾರಣ ಅಲೆಕ್ಸಾ 5G ಅಂತ. ಓಕೆ. ಸೊ ಖಚಿತವಾಗಿ ರೈತರು ಸ್ಪ್ರೇ ಚೇಸ್ಕೋಚ್ ಅಂತಾರೆ? ಚೇಸ್ಕೋಚ್ ಸರ್. 1-2 ಸಲ ಸ್ಪ್ರೇ ಚೇಸ್ಕೋಚಾ? ఒకటి కాదు సార్, 2 సార్లు కూడా స్ప్రే చేసుకోవచ్చు. నేనే చేసిన 2 సార్లు. 2 సార్లు చేశారా మీరు? నా తోటి రైతులు కూడా ఒప్పించుకుని పొందారు, 2-2 సార్లు కొనిపించినాను వాళ్ళతో. ఓకే ఓకే. మీకు రిజల్ట్ అయితే ఉంది? రిజల్ట్ ఉంది కాబట్టి చేస్తున్నాం సార్. సో రైతు స్ప్రే చేసిన దానికి రిజల్ట్ అయితే ఇదండి. థ్యాంక్ యూ.